నేను రఘునందన్ రావు గారి కూతుర్ని. డాడీ పడే కష్టం మీరు అందరు చూస్తున్నారు. నాన్న ఈసారి ఆదరించి గెలిపిస్తే మీకు 1000 రూపాయలు వచ్చే పెన్షన్, 3000 చేస్తాము. మీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నాన్నగారికి చెప్తే అన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. నేను డాక్టర్ని. ఈ నెలలో నాకు పెళ్ళుంది. నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టి మీ అందరికీ ఫ్రీగా సేవ చేస్తాం. నేను మా ఆయన ఇద్దరం వచ్చి ఇక్కడనే ఉంటాం. మెడికల్ క్యాంపులు, హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తాం. దయచేసి ఈసారి పువ్వు గుర్తికి ఓటేసి నాన్నగారిని గెలిపించండి. నేను రఘునందన్ రావు గారి కూతుర్ని. డాడీ పడే కష్టం మీరు అందరు చూస్తున్నారు. నాన్న ఈసారి ఆదరించి గెలిపిస్తే మీకు 1000 రూపాయలు వచ్చే పెన్షన్, 3000 చేస్తాము. మీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నాన్నగారికి చెప్తే అన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. నేను డాక్టర్ని. ఈ నెలలో నాకు పెళ్ళుంది. నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టి మీ అందరికీ ఫ్రీగా సేవ చేస్తాం. నేను మా ఆయన ఇద్దరం వచ్చి ఇక్కడనే ఉంటాం. మెడికల్ క్యాంపులు, హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తాం. దయచేసి ఈసారి పువ్వు గుర్తికి ఓటేసి నాన్నగారిని గెలిపించండి. నేను రఘునందన్ రావు గారి కూతుర్ని. డాడీ పడే కష్టం మీరు అందరు చూస్తున్నారు. నాన్న ఈసారి ఆదరించి గెలిపిస్తే మీకు 1000 రూపాయలు వచ్చే పెన్షన్, 3000 చేస్తాము. మీ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నాన్నగారికి చెప్తే అన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. నేను డాక్టర్ని. ఈ నెలలో నాకు పెళ్ళుంది. నా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చి హాస్పిటల్ పెట్టి మీ అందరికీ ఫ్రీగా సేవ చేస్తాం. నేను మా ఆయన ఇద్దరం వచ్చి ఇక్కడనే ఉంటాం. మెడికల్ క్యాంపులు, హాస్పిటల్ పెట్టి అందరికీ సేవ చేస్తాం. దయచేసి ఈసారి పువ్వు గుర్తికి ఓటేసి నాన్నగారిని గెలిపించండి. Thank you.